హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెలిగ్రఫీ ఫోటోగ్రఫీ ఇన్ తెలుగు। సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఎలా చేయాలి అండ్ క్యాండిడ్ ఫోటోగ్రఫీకి అండ్ మామూలు ట్రెడిషనల్ ఫోటోగ్రఫీకి అంటే ఫోటోషూట్స్కి తేడా ఏంటి, సో ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం। సో ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే క్యాండిడ్ ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు ట్రెండింగ్ అనమాట। సో మీరు మోస్ట్ ఆఫ్ ద వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు, అన్న క్యాండిడ్ ఫోటోగ్రఫీ చేస్తారా మీరు, క్యాండిడ్ ఫోటోగ్రఫీ సో ఏంది అసలు క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, ఎలా చేయాలనేది ఖచ్చితంగా ఈ వీడియోని చూడడం వల్ల మీకు అర్థమవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను। సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ నా ఛానల్కి ఇంకా మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి। సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో। సో ఫస్ట్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, సో క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే ఒక మూమెంట్ని ఒక ఎమోషన్ని తెలియకుండా అంటే న్యాచురల్గా క్లిక్ చేయడం అనమాట। అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు, అప్పుడు ఒక మదర్ అండ్ డాటర్ మధ్య కనెక్షన్ ఒక ఎమోషన్ ఉంటుంది అనమాట। అంటే ఆ అమ్మాయిని అప్పచెప్పేటప్పుడు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా, అంటే ఏడ్చడం కానీ లేదా హగ్ చేసుకొని ఇట్లా కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉంటాయన్నమాట మనకి ప్రతి ఒక్క ఈవెంట్లో, మ్యారేజ్లో కానీ ఎంగేజ్మెంట్స్లో కానీ బర్త్డేస్లో కానీ ఇలా చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి। సో వాటన్నిటిని మీరు చాలా అలర్ట్గా ఉండి అదే పనిగా వెయిట్ చేస్తా క్యాప్చర్ చేయాలన్నమాట। న్యాచురల్గా ఉండాలి అండ్ నీట్గా కంపోజ్ చేసి మంచిగా లైటింగ్ గీటింగ్ అంతా బాగుండి నీట్గా, అంటే వాళ్ళు చూడగానే ఒక మంచి ఫీలింగ్ కలగాలన్నమాట వాళ్ళకి, ఓహో ఓకే వాళ్ళకి ఆ ఫోటో చూడగానే మళ్ళీ వాళ్ళ ఎమోషన్స్ అన్నీ గుర్తు రావాలి, మళ్ళీ ఆ రోజు ఆ జరిగిన ఆ రోజుకి వెళ్ళిపోవాలన్నమాట వాళ్ళు, అంత నీట్గా అంత క్లారిటీగా అంటే అంత అద్భుతంగా క్యాప్చర్ చేయాలన్నమాట ఎమోషన్ని। సో ఇది ఎలా చేయాలి అంటే చిన్న టెక్నిక్స్ ఉంటాయన్నమాట, మీరు ఒక ప్రాక్టీస్ చేసే కొద్దీ అర్థమవుతుంది మీకు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మీరు చూస్తాను। అందుకనే ఫోటోగ్రాఫర్స్ ఉంటే ఎక్కువ పెళ్ళిళ్ళు అటెండ్ అయి ఉంటారు కాబట్టి సో వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఒకవేళ ఇది జరుగుతుందో అది జరుగుతుంది అంటే ఎవరన్నా ఇట్లా ఎక్కువ అంటే కొంతమంది అతి పిల్లలు ఉంటారనమాట పెళ్ళిళ్ళలో, అంటే కొంచెం అల్లరి చేసే వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు అండ్ కొంచెం ఎంతూజియాస్టిక్ పర్సన్స్ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉండి అట్లా కొద్దిగా ఇట్లా అనమాట। అంటే వాళ్ళకి చెప్పకుండా అట్లా న్యాచురల్గా పిక్స్ని క్యాప్చర్ చేయడమే మనకి క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే అనమాట। సో ఫస్ట్ మీరు ఫోటో తీసినప్పుడు చెప్పరనమాట, ఓకే నేను ఫోటో తీస్తున్నా ఇట్లా చూడండి అట్లా చూడండి అంటే నో పోజెస్ ఏమి ఉండవు, ఎట్లయితే వాళ్ళు న్యాచురల్గా ఉంటారో వాళ్ళ న్యాచురల్ బిహేవియర్ వాళ్ళ న్యాచురల్ ఎమోషన్స్ని న్యాచురల్గా మీరు క్యాప్చర్ చేస్తారు విత్ నీట్ కంపోజిషన్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ పిక్చర్స్ అనమాట। అంటే అవుట్ ఆఫ్ ఫోకస్ అట్లా ఏం జరగకుండా మంచిగా ఒక ఆల్బంలో ప్రింట్ చేసుకునే విధంగా మంచిగా నీట్గా ఫోటో తీయాలన్నమాట న్యాచురల్ ఎమోషన్స్ని। సో ఫస్ట్ పోజెస్ ఉండకూడదు, తర్వాత మీరు వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట మూమెంట్ కోసము, ఓకే ఓకే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ బిందెలాట అదే రింగ్స్ వేసి ఆడిపిస్తూ ఉంటారు కదా సో పెళ్ళిళ్ళలో, సో అట్లా చేస్తున్నప్పుడు వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట రింగ్ దొరకగానే వాళ్ళ రియాక్షన్స్, ఓకే నాకు రింగ్ దొరకగానే అనగానే పెళ్ళి కొడుకు కానీ పెళ్ళి కూతురు కానీ వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి కదా, అంటే చాలా హ్యాపీగా ఏదో ఒక న్యాచురల్ ఎమోషన్ అనమాట అది ఎక్స్ప్లెయిన్ చేయలేంది, అందుకనే మనం క్యాప్చర్ చేయాలన్నమాట। సో ఇలాంటి ఎమోషన్ దానికోసం వెయిట్ చేస్తూ ఉండాలా, కరెక్ట్ పొజిషన్లో కూర్చొని ఉండాలా, మీరు కరెక్ట్ పొజిషన్ని మీరు ఫస్టే అనుకొని ఉండాలి, ఓకే ఇక్కడి నుంచి అయితే కరెక్ట్గా నేను కంపోజ్ చేసుకోగలను, ఇట్లా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు నేర్చుకుంటారనమాట। సో ఇట్లా మీరు క్లిక్ చేయాలి, ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి చెప్పకూడదు, ఎందుకంటే మీరు ఫోటో తీస్తున్నారనే విషయం వాళ్ళకి చెప్పారనుకోండి వాళ్ళు కొంతమందికి సిగ్గు ఉంటుంది, కొంతమందికి మొహమాటం ఉంటుంది అనమాట కెమెరా ముందా, సో వాళ్ళు న్యాచురల్గా అంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండలేరు అనమాట। సో ఎమోషన్స్ని కొంచెం సప్రెస్ చేసుకొని ఉండడం కానీ సిగ్గుపడుతుంటారు కొంతమంది, సో అట్లా ఏమి ఉండకుండా మీకు వాళ్ళకి తెలియకుండానే మీరు షూట్ చేసేయాలన్నమాట। సో మీకు మంచి ఒక లాంగ్ రేంజ్ లెన్స్ 70-200 లెన్స్ ఇట్లా వాడితే మీకు ఇంకా అడ్వాంటేజ్ అనమాట, దూరం నుంచి కూడా మీరు ఎమోషన్స్ని క్యాప్చర్ చేయగలరు। సో అదొకటి, పోజెస్ అడగకూడదు, వాళ్ళకి చెప్పకూడదు, నెక్స్ట్ వచ్చేసి మీరు కరెక్ట్ గెస్ చేయాలి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అన్నమాట. కరెక్ట్ పొజిషన్లో ఉండాలి మీరు. కంపోజ్ ఎక్కడి నుంచి అయితే మీకు కరెక్ట్ కంపోజిషన్ కుదురుతుంది అనేది మీరే ముందే డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. సో క్యాండిడేట్ ఫోటోగ్రఫీ అంటే ఇట్లా మంచి కరెక్ట్ పొజిషన్ని చూస్ చేసుకోవాలా, ముందే గెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ మూమెంట్ ఖచ్చితంగా క్యాప్చర్ చేయాలి, మిస్ కాకూడదు అనేసి మీరు ముందే గెస్ చేసి కరెక్ట్ పొజిషన్లో వెళ్ళి ఉండాలన్నమాట. సో మీరు వెయిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మూమెంట్ వస్తుంది, జస్ట్ క్లిక్ ఇట్ అండ్ గ్రాబ్ ద ఆపర్చునిటీ. సో ఇలాగా మీరు క్యాండిడేట్ ఫోటోగ్రఫీ చేయాలన్నమాట. సో ఈ క్యాండిడేట్ ఫోటోగ్రఫీ చేయడం వల్ల ఒక గుర్తుండిపోతుంది అనమాట ఈ ఫోటో అనేది. వాళ్ళు మళ్ళీ ఆ డేస్కి వెళ్ళిపోతారు, బ్యాక్ డేస్కి, ఆ ఎమోషన్స్కి కానీ ఆ హ్యాపీనెస్కి కానీ. సో అన్నీ గుర్తొస్తాయి అన్నమాట ఆ రోజు జరిగినవన్నీ. సో అట్లా మంచి మెమొరీస్ని ఇచ్చిన వాళ్ళుగా అవుతారనమాట మీ కస్టమర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఫ్యామిలీ మెంబర్స్కి అట్లా. సో క్యాండిడేట్ ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఒక 1 అవర్ ½ అవర్ అట్లా మీ ఫోటోషూట్స్ ఎలాగనో ఫోటోషూట్స్ తీస్తారు మీరు. సో అది అయిపోయిన తర్వాత మీరు ఎలా ఖాళీ కూర్చోకుండా ఒకసారి ప్రాక్టీస్ చేస్తా ఉండండి. ఒక ½ అవర్ 1 అవర్ అట్లా కొన్ని మూమెంట్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది మీకే. తర్వాత మీకే అనిపిస్తుంది ఏం తీస్తావు, పోజులు నిలబెట్టి సేమ్ అవే పోజులు తీసి మీకు బోర్ కొట్టింటుంది. సో ఇలా కొత్తగా ట్రై చేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని కూడా, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిపోతే ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ అడగాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయేసి నన్ను డౌట్స్ అడగండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అనమాట మీకు. సో విల్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యాపీ లైట్, గుడ్ బై.